బాగున్నారండి అందరూ. నేను చాలా బాగున్నాను. మా ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ తెలుగు ఉమెన్ లక్ష్మి నేమ్ అండి. అందరూ ఫస్ట్గా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మొన్న 22 తారీఖు 23 తారీఖు డీమార్ట్కి వెళ్ళానండి. నెక్స్ట్ డే రోజు ఏమంటే నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట వీడియో మొత్తం. తర్వాత ఏంటి, మా పెద్ద అబ్బాయి మాతో రాలేదు, తను కూడా సరదాగా చూడడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయితే మొత్తం సరిగ్గా నేను తెచ్చినవి కూడా తను తెచ్చేసాడు. నన్ను నడకకుండా నేను కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని నడకకుండా తెచ్చేశాడు. నేనైతే ఆ వీడియో నేను తెచ్చినవి అన్నీ ఆ వీడియో లాస్ట్లో పెట్టాను. మీ అందరూ చూసారు లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పుడు మా అబ్బాయి తెచ్చిన ఏది నేను ఒక్కొక్కటిగా చూపిస్తానండి. చూడండి, డీమార్ట్కి వెళ్తే మనం కొనాలనుకున్నాయి కొనకూడదు అనుకున్నాయి ఎదురుగా కనపడతాయి కాబట్టి తీసేసుకుంటూ ఉంటాము. మేము వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అయిందో సేమ్ మా అబ్బాయి వెళ్ళినప్పుడు కూడా అంతే ఖర్చు అయిందండి. నన్ను అడగబెట్టు రెండు సెట్లు అలా తీసుకొచ్చాడు, మేము తెచ్చినవి కూడా తెచ్చేసాడు అనమాట. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇచ్చాడండి ఇది మాకు చాలా రోజులు అయింది, 2 సంవత్సరాలు అయింది. కొంచెం దోశ అది వేస్తుంటే అంటుకుపోతుంది అనమాట. నేను తీసుకురమ్మన్నాను చూడండి. చూడండి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ చాపర్ ఇది తీసుకురమ్మన్నానండి. ఇది ఎంత లేదు మాకు, నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను, ఇది తీసుకురమ్మన్నాను, ఇది బాగుంటుంది కట్ చేసుకుంటానికి అనేసి తీసుకురమ్మన్నానండి. రేట్ కూడా చూడండి 199. నేను రేట్ వచ్చి దీన్ని తీసినట్టున్నారు గుర్తులేదు. నెక్స్ట్ వచ్చి ఫ్లయింగ్ డేట్స్ తెచ్చాడు, డెసర్ట్ కింగ్ డేట్స్ అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసేస్తాము. టీపాడ్ అండి ఇది. ఇది ఈ సెట్ నేను కూడా తీసుకొచ్చాను, మళ్ళీ తీసుకొచ్చేసాడు అనమాట మా అబ్బాయి. సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అనమాట, ఇది కూడా నేను తీసుకొచ్చాను, మళ్ళీ మా అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట. మైసూర్ శాండిల్ సోప్స్, మేమైతే మైసూర్ శాండిల్ సోప్లోనే వేరే తీసుకున్నాము. ఏంటది గోల్డ్ మైసూర్ శాండిల్ గోల్డ్ సోప్స్ తీసుకున్నామండి. మేము మా బాబు అయితే పుట్టు మైసూర్ శాండిల్స్ తీసుకొచ్చాడు. ఏ లడ్డు అన బేసన్ లడ్డు అనమాట, ఇది తీసుకొచ్చాడు అనమాట. అది ఎక్కువగా తినటానికి అయితే తీసుకొస్తాడు. మా హస్బెండ్ ఏం చేశారంటే ఎక్కువ గ్రాసరీస్ తీసుకున్నారు అన్నమాట ఇంట్లో ఎక్కువ. తినైతే ఇటువంటి అని తీసుకొచ్చాడు తినటానికి, పాలిక్స్ అన్నీ తీసుకొచ్చాడు. కేరళ శాండిల్ సోప్స్ ఒకటి, ఈ సెట్ ఒక కూడా తీసుకున్నాడు. హారిక్స్ తీసుకున్నాడు అన్నమాట. బాదం తీసుకున్నాడు, బాదం పప్పు తీసుకుంటాను అనమాట. క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాడు. ఇంకో షాంపూ ఏం చేసినది బయట ఉన్నా ట్రెజమీ, ట్రెజమీ షాంపూ తీసుకున్నాడంటే బాత్రూమ్ పెట్టేశారు, నేను తీయలేదు ఆల్రెడీ వాడేసాడు. బ్రష్లో బ్రష్ తీసుకొచ్చాడు. మూవ్ అనమాట, విల్కీ బార్లు ఇంకా చాలా తెచ్చాడు. మా అమ్మాయి తిన్నారు, పిల్లలు తిన్నారు. ఇంకా విల్కీ బార్ లెమన్ మనం కట్ చేసి చేయి ఇలా చేయి పెట్టుకోకుండా కట్ చేసుకోవటానికి, లెమన్ జ్యూస్ తీసుకోవడానికి. వచ్చి పాప్కార్న్ తయారు చేసే సీడ్స్ అనమాట. పాప్కార్న్ మనం స్టవ్ మీద పెట్టి వేడి వేడి గిన్నె పెట్టి తయారు చేస్తానికి
ఇప్పుడు నేను అది తయారు చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఈ వీడియోలోనే దాన్ని యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఎలా తయారవుతుంది ఏంటి పాప్కార్న్. బాయ్ ఫ్రెండ్స్. చాకోస్ కూడా తీసుకొచ్చారండి మా బాబు, మా పెద్ద బాబు అనమాట. మాతో రాను స్పెషల్గా వెళ్తాడు షాపింగ్కి, మా పాప ఇది తీసుకురమ్మంది, మా జేజీ తీసుకొచ్చారనమాట. ఆర్బిట్స్ కూడా తీసుకొచ్చాడు చూడండి. కుక్కర్ తీసుకున్నానండి నేను, కుక్కర్ అనే కాదు ఏదైనా మందంగా అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోవాలి, అప్పుడు కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత మనం ఇలా కట్ చేసి ఇవి దీనిలో వేయాలండి. ఆల్రెడీ దీనిలో ఉందండి. కొంచెం లైట్గా మనం ఫ్రై ఇలా అయింది, కొంచెం హీట్ అయిన తర్వాత మూత పెట్టేస్తే సరిపోతుంది. నేను ఒక్క చిన్న ప్యాకెట్ వేసాను కాబట్టి తక్కువగా వచ్చినాయి, రెండు ప్యాకెట్లు అయితే పెట్టి దీని పైకంటే ఇలా వచ్చేస్తాయి.